తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. పరీక్షలు జరిగి నెల రోజులు పూర్తయినా ఇప్పటికీ ఫలితాల ఊసెత్తడం లేదు ఇంటర్ బోర్డు అధికారులు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. అయితే 20 రోజుల క్రితమే పేపర్ వాల్యుయేషన్ పూర్తయిందని చెబుతున్నారు. అంతా సిద్ధమే అంటూనే ఫలితాల ప్రకటనకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు 9.5 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పటికే ఏపీలో ఫలితాలు వెలువట్టడంతో తెలంగాణలో ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. ఇంటర్ బోర్డుకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవటం, అనుభవం లేని వారికి ఇంటర్ ఎగ్జామినేషన్ విభాగం బాధ్యతలు అప్పగించడమే ఫలితాల ఆలస్యానికి కారణమంటోంది ఇంటర్ విద్యా జేఏసీ. తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. పరీక్షలు జరిగి నెల రోజులు పూర్తయినా ఇప్పటికీ ఫలితాల ఊసెత్తడం లేదు ఇంటర్ బోర్డు అధికారులు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. అయితే 20 రోజుల క్రితమే పేపర్ వాల్యుయేషన్ పూర్తయిందని చెబుతున్నారు. అంతా సిద్ధమే అంటూనే ఫలితాల ప్రకటనకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు 9.5 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పటికే ఏపీలో ఫలితాలు వెలువట్టడంతో తెలంగాణలో ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. ఇంటర్ బోర్డుకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవటం, అనుభవం లేని వారికి ఇంటర్ ఎగ్జామినేషన్ విభాగం బాధ్యతలు అప్పగించడమే ఫలితాల ఆలస్యానికి కారణమంటోంది ఇంటర్ విద్యా జేఏసీ. అయితే ఈరోజు సాయంత్రంలోగా ఫలితాలపై క్లారిటీ వస్తుందని అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. పరీక్షలు జరిగి నెల రోజులు పూర్తయినా ఇప్పటికీ ఫలితాల ఊసెత్తడం లేదు ఇంటర్ బోర్డు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, ప్రస్తుతం ఎప్పటిలోపల దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల వారం రోజులు అయిపోతుంది. అయితే తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని దానిపైన క్లారిటీ లేదు. ఈ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒకేసారి ఇంటర్ పరీక్షలు జరిగాయి. మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయి. అయితే ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో ఏపీ ఇప్పటికే ప్రకటించినప్పటికీ తెలంగాణ ఇంకా మీరం దేశాలు లెక్కబెడుతున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే 9.5 లక్షల మంది తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్ పరీక్షలు రాయడం జరిగింది 10 మధ్య 2 సంవత్సరాలు కలుపుకొని, అయితే ఫలితాలకు సంబంధించిన విషయంలో ఇంటర్మీడియట్ అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వెనుక ముందు ఆడుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏదైతే కొద్దిగా భయంతో ఉన్నారు, ఏదైతే గతంలో గ్లోబలైన విషయంలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని కూడా ఆకి చూసి వివరిస్తున్నారనేటువంటి అని అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటికే పరీక్ష పేపర్లో వాల్యుయేషన్ కూడా అయితే 20 రోజులు పూర్తవుతుంది. ఇక పోస్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా పూర్తి అయింది. కొత్త ట్రయల్స్ నడుస్తున్నాయి. అయితే ఆలస్యం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందనే దానిపైన కూడా చర్చ జరిగింది. ఒకటి ఇంటర్వ్యూ దేనికి సంబంధించి రెగ్యులర్ సెక్రటరీ లేకపోవడం ఒక కారణం. అయితే అదేవిధంగా అనుభవజ్ఞమైనటువంటి అధికారులు ఇంటర్మీడియట్ బోర్డులో ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో లేకపోవడం కూడా మరొక కారణం అని చెప్పేసి ఇంటర్ విద్యా జేఏసీ ఆరోపిస్తుంది. అయితే మరికొన్ని రోజులు ఆలస్యం అయితే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పైన కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇది ఏదైతే విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ లో పాస్ అయినటువంటి విద్యార్థులు ఫర్దర్ కోర్సుల్లో జాయిన్ కావడానికి కూడా ఆలస్యం అయితే వారు విద్యా సంవత్సరం ఇబ్బంది పడేటువంటి ఆలస్యంగా జాయిన్ అయినట్లయితే 1-2 నెలల విద్యా
సంవత్సరాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి కూడా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ విషయంపైన క్లారిటీ వస్తుందని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. థ్యాంక్ యూ మహేష్.